హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వెబ్సైట్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉండవు, ఎలాంటి టైపింగ్ వర్క్ ఉండదు. జస్ట్ మీరు యాడ్స్ చూడడం ద్వారా మనీ ఏం చేయొచ్చు. ఇది ల్యాప్టాప్, డెస్క్టాప్ ఇవి ఏవి లేకపోయినా మొబైల్లో కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. హ్యాపీగా ఇంట్లో కూర్చుని జస్ట్ యాడ్స్ చూడడం ద్వారా మనీ ఏం చేయొచ్చు. సో అది ఎలాగో, ఆ వెబ్సైట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ యూ క్యూబ్స్ అని టైప్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చింది కదా ఇది, ఇది ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇది వెబ్సైట్. అండ్ ఇక్కడ ఇప్పటివరకు ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది ఇక్కడ ఇచ్చారు. 4,38,935 మెంబర్స్ ఇప్పటివరకు జాయిన్ అయ్యారు. అండ్ ఈ వెబ్సైట్ వచ్చేసి 2007లో ఎస్టాబ్లిష్ అయింది. 2007 నుంచి ఇప్పటివరకు కూడా రన్ అవుతుంది. అంటే ఇది 100% జెన్యున్ వెబ్సైట్, నాట్ ఫేక్. అండ్ ఇక్కడ సర్వేస్ ఉంటాయి, యాడ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. సో వాటితో మీరు ఎర్న్ చేయొచ్చు. అండ్ మీరు మనీ ఎర్నింగ్ కాకుండా ఒకవేళ మీరు అడ్వర్టైజర్ అయితే అడ్వర్టైజింగ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఇలా ఇందులో ఎలా వర్క్ చేయాలి అని ఇక్కడ వీడియో కూడా ఉంది, ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఎర్న్ సమ్ ఎక్స్ట్రా క్యాష్ ఆర్ అడ్వర్టైజ్ యువర్ సైట్ అని ఉంది కదా. అంటే మీకు ఏదైనా వెబ్సైట్ ఉన్నా లేదంటే ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా కంపెనీ కానీ అలాంటివి ఏమైనా అడ్వర్టైజ్ చేయడానికి ఉంటే మీరు ఇక్కడ అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. లేదు మీరు మనీ ఎర్న్ చేయాలనుకుంటే జస్ట్ యాడ్స్ చూడడం ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం న్యూగా రిజిస్టర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సైన్ అప్ నౌ ఉన్నది కదా, అక్కడ క్లిక్ చేయాలి. అండ్ ఇది రిజిస్ట్రేషన్ ఫామ్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు సైన్ అప్ ఫ్రీ అని ఉంది. సో ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీ లేకుండా మీరు ఫ్రీగా సైన్ అప్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. యాక్చువల్గా ఏదైనా వర్క్ కోసం రిజిస్ట్రేషన్ ఫీ అడిగారు అంటే అది 99.9% ఫేక్ అయి ఉంటాయి. సో అలాంటి వాటిలో జాయిన్ కావద్దు. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ అని అడుగుతుంది కదా, అక్కడ మళ్ళీ సేమ్ ఇందాక ఇచ్చిన ఈమెయిల్ ఇక్కడ ఇవ్వాలి. అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్. అండ్ ఇక్కడ మీ నేమ్ అండ్ యూజర్ ఐడి, ఏదో ఒక యూజర్ ఐడి పెట్టాలి. అండ్ తర్వాత మెయిల్ ఆఫ్ ఈమెయిల్ అది క్లిక్ చేసి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఇవ్వాలి. ఇక్కడ కంట్రీ ఎంటర్ చేయాలి, మీరు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ ఇక్కడ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెబ్సైట్ గురించి మీరు ఎలా తెలుసుకున్నారు అని అడుగుతుంది. అది ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు, దట్ ఈస్ ఆప్షనల్. అండ్ తర్వాత కింద వెరిఫికేషన్ కోడ్ అని ఉంది కదా, అక్కడ ఆల్రెడీ కింద ఇచ్చారు ఆ వెరిఫికేషన్ కోడ్ అక్కడ ఎంటర్ చేయాలి, లైక్ క్యాప్చా. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, అక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, అది క్లిక్ చేసి రిజిస్టర్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మన మెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఇక్కడ మన అకౌంట్ సైన్ అప్ అయిపోయింది, థ్యాంక్ యూ ఫర్ సైన్ అప్ అని ఉంది కదా. సో మీరు అకౌంట్ యాక్టివేట్ కావాలి అంటే ఫస్ట్ మీ మెయిల్ ఐడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి, అక్కడ వెరిఫికేషన్ కోడ్ ఉంది, ఆ లింక్ పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు జిమెయిల్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మెయిల్ ఓపెన్ చేశాక ఇక్కడ కింద బ్లూ కలర్లో ఒక లింక్ ఉంది కదా, వెరిఫికేషన్ లింక్, అది క్లిక్ చేస్తే అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు అకౌంట్ యాక్టివేట్ అయిపోయింది. మనం ఇందాక మెయిల్ ఐడి ఇచ్చాం కదా, సో ఆ మెయిల్ ఐడితో మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి. మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి అండ్ మీరు ఇందాక ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ మళ్ళీ కింద ఒక వెరిఫికేషన్ కోడ్ ఉంటుంది, సో ఆ కోడ్ ఎంటర్ చేయాలి. అండ్ క్లిక్ ఆన్ లాగిన్. సో ఇది మీరు వర్క్ చేయాల్సిన వెబ్సైట్.
అంటే యాడ్స్ చూడాల్సిన వెబ్సైట్. అంటే మనం ఏం చేయాలనేది ఇక్కడ ఉంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, నేను జస్ట్ రిజిస్టర్ చేసుకుని లాగిన్ చేసినందుకు నాకు £5 వచ్చాయి. యాక్చువల్గా ఇది యూకే బేస్డ్ కంపెనీ, నాట్ అన్ అమెరికన్ కంపెనీ ఆర్ నాట్ అన్ ఇండియన్ కంపెనీ, ఇది యూకే బేస్డ్ కంపెనీ. సో కాబట్టి మనం చేసే వర్క్కి ఇన్కమ్ అంతా కూడా యూకే అంటే పౌండ్స్లో వస్తాయి. అండ్ ఒక పౌండ్ వాల్యూ వచ్చేసి మీరు ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేస్తే ₹95.84 ఉంది. సో అలా నాకు £5 వచ్చాయి. అండ్ అలాగే మనం £5కి క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ₹479 వచ్చింది. సో ఇండియన్ కరెన్సీలో అంత అనమాట. అండ్ ఇప్పుడు మనం వర్క్లోకి వెళ్తే అసలు ఏం చేయాలి, యాడ్స్ ఇలా చూడాలి చూద్దాం. ఓకే, ఇక్కడ పైన అర్న్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే వ్యూ స్పాన్సర్స్ యాడ్స్ అని ఉంది, అది క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ రకరకాల ఆఫర్స్ ఉంటాయి, మీరు ఆఫర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులోకి వెళ్తే లైక్ 25% డిస్కౌంట్, 50% డిస్కౌంట్స్ అనే కూపన్స్ ఉంటాయి మీకు తెలుసు కదా. సో అలాంటి ఆఫర్స్ కూడా ఉంటాయి, ఒకవేళ ఎవరికైనా యూజ్ అయితే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ప్రెజెంట్ యాడ్స్ చూద్దాం. సో అది క్లిక్ చేశాక ఇక్కడ మనకు స్పాన్సర్డ్ యాడ్స్ 2 అని ఉన్నాయి. సో జస్ట్ 2 యాడ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మీరు ఇది ఏ టైంలో అయినా చేసుకోవచ్చు, దీనికి టైం అంటూ ఉండదు. మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు యాడ్స్ చూసుకోవచ్చు. ఇలా వస్తూనే ఉంటాయి యాడ్స్, ఓన్లీ 2 యాడ్స్ అని కాదు. సో డేలో ఎప్పుడైనా యాడ్స్ రావచ్చు, మీరు జస్ట్ అప్పుడప్పుడు సైట్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ యాడ్స్ ఉంటే అక్కడ మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు. అండ్ యాడ్ చూస్తే ఎంత వస్తుంది అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఈ 2 యాడ్స్ చూస్తే 0.0005 చొప్పున ఈచ్ యాడ్కి అంత వస్తుంది అనమాట. సో 2 యాడ్స్ చూస్తే 0.0005 ఈచ్ యాడ్కి వస్తుంది. ఏంటి ఇంత తక్కువ, దీనికోసం వర్క్ చేయాలని అనుకుంటున్నారా? అఫ్కోర్స్, బికాస్ మనం చేసే వర్క్ ఏంటి జస్ట్ ఒక 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ కంటే లెస్ పడుతుంది. మనం చేసే వర్క్ని బట్టి మనం సాలరీ కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఇది చాలా చిన్న వర్క్, దీనిలో మనం లక్షలు సంపాదించలేము, కానీ పాకెట్ మనీ లాగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో అలా ఎర్న్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా యూస్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఒక వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది, అది ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేస్తే యాడ్ ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేస్తే యాడ్ వస్తుంది. సో ఇది యాడ్ ఇక్కడ గ్రీన్ కలర్లో మనకు ఒక టాస్క్ బార్ లాగా వస్తుంది కదా, అది కంప్లీట్ అయ్యే వరకు కూడా మీరు ఈ విండోలోనే ఉండాలి. ఒకవేళ ఈ విండో నుంచి మీరు బయటకు వెళ్తే యాడ్ వ్యాలిడ్ కాదు. సో యాడ్ కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఓకే అయిపోయింది, అది క్లిక్ చేస్తే మనకి మనీ యాడ్ అయిపోతాయి. సో అది మనం అందులోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అర్నింగ్స్లో. ఇక్కడ ఆల్రెడీ చూపించింది కదా యాడెడ్ అని. సో ఇక్కడ మనం రిఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇందాక. సో ఇప్పుడు మనకు మనీ యాడ్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు ఇంకొక యాడ్ పెండింగ్ ఉంది కదా, అది కూడా చూద్దాం. అండ్ దానిపైన కూడా క్లిక్ చేస్తే సో ఇలా ఓపెన్ అయింది. ఇందాకేమో వెరిఫికేషన్ కోడ్ అడిగింది, బట్ ఇక్కడ ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని అడుగుతుంది. బికాస్ కొంతమంది ఎక్కువ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, హ్యాకర్స్ అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే రోబోట్స్ని యూజ్ చేసి సో యాడ్స్ని చూస్తుంటారు. సో దానికోసమని ఇలా పెట్టారనమాట, ఐఎమ్ నాట్ ఎ రోబోట్, ఐఎమ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పడానికి. అండ్ సో ఈ యాడ్ కూడా అయిపోయింది కంప్లీట్. సో క్లిక్ చేశాక మళ్ళీ 0.0005 యాడ్ అయిపోతాయి ఇక్కడ. సో మళ్ళీ అనౌన్స్లో చూస్తే ఇందాక 5 ఉంది కదా, ఇప్పుడు 10 అయిపోయింది. సో ఇలా సింపుల్గా మనం చేసే పెద్ద వర్క్ ఏం లేదు ఇక్కడ. సో అందుకని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా, మనం చేస్తుంది చిన్న వర్క్ కాబట్టి వాళ్ళు ఇస్తుంది కూడా చాలా తక్కువ అమౌంట్. అండ్ ఇందులో రిఫరల్ ఆప్షన్ కూడా ఉంది, మీరు ఫ్రెండ్స్ని రిఫర్ చేసి కూడా ఎర్న్ చేయొచ్చు. సో మీరు ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తే ఎంత వస్తుంది ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎవ్రీ 40 యూనిట్ క్లిక్స్ ఆన్ యువర్ రిఫరల్ లింక్ లర్న్ యూ 1 క్యూబ్ ఫండ్స్. అంటే మీరు ఇప్పుడు రిఫరల్ లింక్ని షేర్ చేసినప్పుడు లైక్ ఫేస్బుక్ ఆర్ వాట్సాప్ ఆర్ ట్విట్టర్ ఇలా ఎందులో అయినా మీరు లింక్ని షేర్ చేసినప్పుడు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే లైక్ ఎవ్రీ 40 యూనిక్ క్లిక్స్కి మీకు 1 క్యూబ్ ఫండ్స్ వస్తాయి అనమాట. అంటే యూనిక్ క్లిక్స్ మీన్స్
రియల్ అకౌంట్స్, నాట్ ఫేక్ అకౌంట్స్. కొంతమందికి 2-3 అకౌంట్స్ కూడా ఉంటాయి కదా, సో అలాంటి అకౌంట్స్ కాకుండా రియల్ గా క్లిక్ చేస్తే మీకు 1 3 1 వస్తాయి. సో ఇలా కూడా మీరు ఎర్న్ చేయవచ్చు. ఓకే, అండ్ పైన ఇక్కడ ఎర్నింగ్స్ అనేది కదా, అక్కడికి వెళ్తే మనం ఎంత ఎర్న్ చేస్తాం అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మన ఎర్నింగ్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి, పేమెంట్ హిస్టరీ అంటే మీరు వ్యూస్ ద్వారా ఎంత ఎర్న్ చేశారు, రిఫరల్ ద్వారా ఎంత ఎర్న్ చేశారు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మీరు ఎంత రిసీవ్ చేసుకున్నారు, మీన్స్ పేమెంట్ విత్డ్రావల్ చేసుకున్నది, అక్కడ డీటెయిల్స్ కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ మీరు ఎర్న్ చేసిన తర్వాత మనీ విత్డ్రా ఎలా చేసుకోవాలి అంటే, ఇక్కడ కింద రిక్వెస్ట్ ఆర్ ట్రాన్స్ఫర్ పేమెంట్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే సో ఇది విత్డ్రా ఎర్నింగ్స్ అనమాట. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫండ్స్ అని ఉంది కదా, అక్కడికి వెళ్తే 0.20 అని ఉంది, అంటే మినిమం ట్రాన్స్ఫర్ వచ్చేసి 0.20, అంత అమౌంట్ అయితేనే మీరు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ మినిమం పేఅవుట్ వచ్చేసి 8 పౌండ్స్ కావాలి, 8 పౌండ్స్ అయితేనే మీరు పేఅవుట్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మీరు పేఅవుట్ పెట్టాలి అంటే ఇక్కడ మీ డీటెయిల్స్ యాడ్ చేయాలి. ఇక్కడ యు మస్ట్ యాడ్ ప్రిఫర్డ్ పేమెంట్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పేమెంట్ ఆప్షన్ వస్తుంది. అంటే బ్యాంక్ డీటెయిల్స్ కాదు, మీరు జస్ట్ పేపాల్ అకౌంట్ ఈమెయిల్ ఐడి యాడ్ చేయాల్సి ఉంటుంది. మీరు పేపాల్ అకౌంట్కి ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు, అది కూడా యాడ్ చేయాలి. సో అమౌంట్ అంతా కూడా మీ పేపాల్ అకౌంట్కి వస్తుంది, అక్కడ నుంచి మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చేసి క్లిక్ చేయాలి. సో ఇలా చాలా సింపుల్గా మీరు జస్ట్ యాడ్స్ చూడడం ద్వారా మనీ సంపాదించవచ్చు. దీనికోసం ల్యాప్టాప్ అవసరం లేదు, మీరు మొబైల్లో కూడా ఈ వర్క్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ల్యాక్స్లో సంపాదించలేకపోయినా అట్లీస్ట్ పాకెట్ మనీ లాగా అయినా యూజ్ అవుతుంది. నెలకి 50,000 సంపాదించండి, 1,00,000 సంపాదించండి అని మీరు యాడ్స్ చూస్తుంటారు, అలాంటివన్నీ చూసి మోసపోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా సింపుల్గా జెన్యున్ వర్క్స్ని వెతకండి. గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని సెర్చ్ చేస్తే చాలు, నెలకి ఇంత సంపాదించండి, అంత సంపాదించండి అని యాడ్స్ చూస్తుంటాం. బట్ అలాంటివన్నీ చాలా వరకు ఫేక్ ఉంటాయి. అలాంటి వాటిలో కొంతమంది రిజిస్ట్రేషన్ ఫీ అని కట్టి కూడా మోసపోయి ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్తో ఏది రియల్ ఏది జెన్యున్ అని తెలుసుకుని, అది రియల్ అని తెలుసుకున్నాకే నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. సో అట్లీస్ట్ కొంతమందికైనా యూజ్ అవుతుందని ఈ చిన్న ప్రయత్నం. సో ఈ వీడియో మీకు నచ్చితే, యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.